బాహ్యమును కూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను. మొదటి యోహాను 1:1 పైన వాక్యంలో శిష్యుడైన యోహాను చెప్తున్న సాక్ష్యమే ఈ దినమున నీలో జీవం నిచ్చే వాక్యము. అది జీవవాక్యమైన యేసయ్యను గూర్చినది. ఇమ్మానుయేలుగా ఇప్పుడు నీకు తోడుగా ఉన్న పరిశుద్ధాత్మని గూర్చినది. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరచెను అని జీవవాక్యము సెలవిస్తుంది. మనసులో వ్యాకులత, భయము, ఆందోళనతో నలిగిపోతున్నావా? చెడు వ్యసనము, చెడు తలంపులు, చెడు వార్తలు, శారీరక కార్యములతో నీవు మునిగిపోయిన వాణి వలె ఉన్నావా? లోకంలో ఏ ఆధారము కనబడకపోయినా ఎవరూ నిన్ను బాగు చేయలేరని అనుకున్నా, నిన్ను ఎలాగ దరికి చేర్చాలో నిన్ను సృజించిన దేవునికి తెలుసు. మరణము నుండి జీవంలోనికి నిన్ను పిలిచిన దేవునికి నిన్ను నీవు అప్పగించుకొని విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఎదురు చూడు. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. ఇది సత్యం. సత్యవాక్యము ఏ విధముగా నీలో జీవము గల వాక్యముగా మారుతుందో గమనించగలవు. నీకు నీలో మార్పు రావాలి అనే ఆలోచన రాగానే నిన్ను నీవు ఆయనకు అప్పగించుకున్నప్పుడు దేవుడు నీలో పని ఆరంభించేస్తాడు. కనుక విధేయతతో దేవుని జీవవాక్యమును నమ్ము. ఇక్కడ తాలపు చెవి నీ హృదయంలో జీవవాక్కు అయిన యేసయ్యను గట్టిగా హత్తుకో. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, మరణము నుండి నిత్య జీవములోనికి నన్ను నడిపించగల దేవుడవు నీవేనని మీకు వందనములు. లోకములో ఎవ్వరూ చెయ్యలేనిది మీరు చేయగలరని ఈ దినమున జీవము గల వాక్యమును నా హృదయమున హత్తుకొనుచు నన్ను విడిపించగల దేవుడవు నీవని నమ్ముచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.